వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమతా. తూర్పు గోదావరి జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో పిఠాపురం పోలీసులు మండల పరిధిలో చిత్రాడ గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన బాణసంచ తయారీ సామగ్రిని జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీబీ అప్పారావు మీడియాతో మాట్లాడుతూ, నివాస గృహాల మధ్య ఇటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ శంకర్రావు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చిత్రడ గ్రామంలో మొక్కతోట దుర్గమ్మ తోట వీధిలో గుడి వీధిలో కేదారశెట్టి వెంకటేశ్వరులు, కేదారశెట్టి సత్యనారాయణ తల్లిదండ్రులు ఇద్దరు లేక గొడవంలో అక్రమంగా నిర్వహించిన ఈ శివకాశి సంబంధించిన మందుగుండు సామగ్రి, అంటే మనకి 50,000 టపాకాయలు, 400 జువ్వలు, 3,500 చిచ్చుబుట్లు మరియు 12 బస్తాలు మతాభే మందు, అంటే 13,000 కేజీలు మొత్తం టోటల్ 1,60,70 నిల్వ చేసే శివకాశి నుంచి తెచ్చిన అక్రమంగా తెచ్చిన లైసెన్స్ లేకుండా ఈ గొడవలో ఇక్కడ షాపులో పెట్టి నిల్వ ఉంచిన దాన్ని మా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు గారి ఆదేశాల మేరకు అక్కడి నుంచి వచ్చిన స్పెషల్ పార్టీ ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అవగా మా సీఏ గారు ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ రైడ్ చేయడం పట్టుకోవడం జరిగింది. దాని జరిగిన వాళ్ళిద్దరి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బెల్లంపేటలో కూడా వీళ్ళకి ఒక గొడవ షెడ్ కింద ఉంచి 29 కేజీల మతాభిమానం, అంటే గంధకం, సూర్యకాంతం, ఈ బీడు అన్నీ ఉంటాయి కదా, బొగ్గు అంతా కలిపిన మందు ప్లస్ విడివిడిగాను అవి కూడా 1,259 కేజీల రా మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మా ఎస్పీ గారు ముందు జాగ్రత్తగా ఈ దీపావళి వస్తుంది అందరికీ ఇస్త్రీగా చెప్పమని చెప్పారు. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.